బెదిరింపులు దాడులు ఇదే వైసీపీ తీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీఎస్ఆర్టీసీ బస్సులో గంజాయి అక్రమ రవాణా శ్రీశైలంలో పట్టు వస్త్రాలను సమర్పించిన విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం దిశ యాప్ పై మహిళలకు విస్తృతమైన అవగాహన కల్పిస్తూ కర్నూలు జిల్లా పోలీసులు యాప్ డౌన్లోడ్ చేసుకునేందుకు ప్రత్యేకమైన డిస్కౌంట్లు అందిస్తున్నారు. దిశ యాప్ పై మహిళలకు విస్తృతమైన అవగాహన కల్పించడం కోసం కర్నూలు జిల్లా పోలీసులు వినూత్నంగా ఆలోచించారు. మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు, కూడళ్ళు, వ్యాపార సముదాయాలు తదితర జనసామర్థ్యం ప్రాంతాలలో దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, ఆపదలో ఉన్న మహిళలు రక్షణ పొందాలంటూ సూచించే మహిళా దినోత్సవ ఫ్లెక్సీలను పోలీస్ అధికారులు ఏర్పాటు చేసి దిశ యాప్పై అవగాహన కల్పిస్తున్నారు. కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని, మరికొన్ని పట్టణాలలోని వ్యాపార దుకాణాలలో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న మహిళలకు 10% డిస్కౌంట్ ఇస్తూ వారు దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. రెండు బస్సుల్లో అక్రమంగా తరలిస్తున్న 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న కర్నూలు జిల్లా పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కర్నూలు నగర శివారులోని పంచలింగాల చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీల సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా బెంగళూరు వెళ్తున్న రెండు టీఎస్ఆర్టీసీ బస్సులను ఆపి ఎస్సీబీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు బస్సుల్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేశారు. శ్రీశైల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం ఈవో ఎంవి సురేష్ బాబు, ప్రధాన అర్చకులు, వేద పండితులు శ్రీశైలం భ్రమరామ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను అందజేశారు. ఆలయ ఆచారాలను అనుసరించి ఆలయ అధికారులు, అర్చకులు దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి చెందిన వేద పండితులకు ఈవోకు ఆలయ రాజగోపురం వద్ద స్వాగతం పలికారు. ఆలయ రాజగోపురం వద్ద పట్టు వస్త్రాలను సమర్పించి సంకల్పం పఠించి ప్రార్థనలు కూడా చేశారు. తరువాత మంగళ వాయిద్యాలతో అధికారులు ఆలయంలోకి ప్రవేశించి పట్టు వస్త్రాలతో పాటు వివిధ పువ్వులు, పసుపు, కుంకుమ మరియు గాజులు స్వామి అమ్మవార్లకు సమర్పించారు. బెదిరింపులు దాడులు రక్తపాతం ఇదే వైసీపీ తీరు అని, ఎదిరించే వ్యక్తులు లేకపోతే వైసీపీ దార్శనికానికి అంతుండదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం పార్టీ పెట్టానని, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వీడియో సందేశం ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల మాదిరి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను
ఆశీర్వదించండి అని కోరారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయం కోసం 2014లో జనసేన పార్టీ స్థాపించామని, వేల కోట్లు కులబలం ఉంటే తప్ప రాజకీయాలు చేయలేని పరిస్థితిలో స్వతంత్ర సమరయోధుల త్యాగ నిరతిని స్ఫూర్తిగా తీసుకుని పార్టీని పెట్టడం జరిగిందన్నారు. సైనిక బలంతో డబ్బు ప్రమేయం లేని కులమతాల ప్రస్తావన లేని రాజకీయం రావాలనే ఉన్నతమైన ఆశయాలతో రాజకీయంలోకి వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, 4 విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 27% ఓట్లను కైవసం చేసుకున్నాం. 100ల సంఖ్యలో సర్పంచులు, అంతకు మించి ఉప సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నాం. పోటీ చేసిన 85% పంచాయతీల్లో దాదాపు 65% పంచాయతీల్లో ద్వితీయ స్థానానికి రావడం మార్పుకు సంకేతం. ఈ మార్పును చూసి ఓర్వలేక భయపడి వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారు అని అన్నారు. జనసేన నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో బాగా తెలిసిన వాళ్ళం. రాజకీయంలో మార్పు రావాలని పార్టీ పెట్టారు. మీరు కోరుకునే మార్పు జరుగుతుందా అని చాలామంది అడిగారు. అని కోరుకునే నేను కోరుకునే మార్పు పంచాయతీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది అని అన్నారు. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఎలాంటి దాష్టికానికి పాల్పడ్డారో దానికి పదింతల బీభత్సం మున్సిపల్ ఎన్నికల్లో సృష్టించారు. ప్రత్యర్థులను, నామినేషన్లను దాఖలు చేయనివ్వలేదు, భయపెట్టారు, దాడులకు పాల్పడ్డారు. వీళ్ళ దాటికి కాకలు తీరిన రాజకీయం పార్టీలు సైతం నిలబడలేకపోయాయి. జనసేన అభ్యర్థులను బెదిరించిన ఎదురొడ్డి ఎన్నికల బరిలో నిలబడ్డారు. వైసీపీ దాష్టికానికి ఎదురొడ్డి యుద్ధం చేయగల రక్తం జనసైనికునిది. ఆ యువ రక్తమే ఈరోజు మున్సిపల్ ఎన్నికల బరిలో ఎన్ని బెదిరింపులు ఒత్తిళ్లు ఎదురైనా నిలబడ్డారు అని అన్నారు. అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తాం అని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం ద్వారా మద్యాన్ని అమ్ముకునే పరిస్థితికి దిగజారింది అని ఆయన అన్నారు. సంపాదించాం, దాదాపు 1200 పైచులకు పంచాయతీలు కైవసం చేసుకున్నాం. 100ల సర్పంచులు, దానికి మించి ఉప సర్పంచులు కైవసం చేసుకున్నాం. ఇదే మార్పుకి సంకేతం. అందుకనే వాళ్ళు భయపడిపోయి ఈ రోజున ప్రతి ఒక్కరి మీద దాడి చేసే పరిస్థితి, ముఖ్యంగా జనసేన మీద దాడి చేసే పరిస్థితి. దీన్ని మేము సమర్థవంతంగా ఎదుర్కొంటాం. అలాగే ఈ రోజున వైసీపీకి ఓటు వేయకపోతే వాళ్ళకి పెన్షన్లు తీసేస్తాం, ప్రభుత్వ పథకాలను తీసేస్తామని బెదిరింపులు అలా కొన్ని చేయడం, ముఖ్యంగా రెవెన్యూ అధికారులకి మేము విన్నపం చేసుకుంటున్నాం. ఇలాంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే మీరు చదువుకున్న వ్యక్తులు, ఐఏఎస్లు చదువుకున్న వ్యక్తులు, భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి ప్రమాణం చేసిన వ్యక్తులు, మీరు కూడా ఈ స్థాయికి ప్రభుత్వాలకు లొంగిపోతే విప్లవాలే వస్తాయి తప్ప రోడ్ల మీద ఇంకేమి రావు. మీ పరిధిలో ఉన్నప్పుడు మీరు దయచేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసి కల్పించమని అభ్యర్థిస్తున్నాను మిమ్మల్ని. ఈరోజున ప్రత్యామ్నాయ ఒక రాజకీయాన్ని మేము తీసుకొస్తాం. జనసేన, భారతీయ జనతా పార్టీ తాలూకు ఆలోచన విధానంతో ఒక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా స్థాపిస్తాం. మళ్ళీ మళ్ళీ మీకు విన్నవించుకుంటామన్నా, మనందరి ఉమ్మడి శ్రమ ఇది. జనమందరం కలిసి మన కష్టపడితే కట్టే ట్యాక్సుల వల్ల వీళ్ళు ప్రభుత్వాలు నడుపు వైసీపీ ప్రభుత్వం. కానీ మన డబ్బులతోటి కేవలం వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఓటేస్తారో వాళ్ళకే పంచడం, ఇది దుర్మార్గం, ఇది అనైతికం. దీన్ని ఎదుర్కోవాలి. ఈ రోజున రేషన్ షాపుల్లో జరుగుతున్న అవినీతి తెలుసు మీకు. సరిగ్గా సరఫరా లేదు, శుభ్రంగా ఇంట్లో ఉండేవాళ్ళని అవసరమైనప్పుడు రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకునే ఆడపడుచులను కూడా ఈరోజు రోడ్ల మీద పడేశారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా 1-2గా చెప్పుకుంటూ వెళ్తుంటే అనేకం ఉన్నాయి. అందుకని ఈ రోజున ఈ దాష్టికానికి, వీరి అవినీతికి, వీరి గుండాయిజానికి ప్రత్యామ్నాయం జనసేన, భారతీయ జనతా పార్టీ అలయన్స్. దానికి మీరు మద్దతు తెలపండి. మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖపట్నంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జగన్ అవలంబిస్తున్న అరాచక భూగబ్జా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. గతంలో టీడీపీ విశాఖకు చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. అలాగే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే నగరాభివృద్ధికి 10 వాగ్దానాలతో విశాఖను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. అందుకనే ఈరోజు మీరు చూస్తే విశాఖపట్నాన్ని భారతదేశంలోనే ఒక సుందరమైన సిటీగా, ఒక మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేయాలని ముందుకు పోయాను. 2017లో స్వచ్ఛ భారత్ లో 3వ స్థానం విశాఖపట్నానికి, ఇప్పుడు 46వ స్థానం. నేను అడుగుతున్నా, 6 రోజులు వచ్చిన అన్ని పోయినాయి,
అన్ని భీముల్లోనే వచ్చేటివి. ఐటీ హబ్గా తయారు చేశాను, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇచ్చేసాం, అదే మరి మెట్రో కూడా శ్రీకారం చుట్టాం. అన్ని చేస్తే ఇప్పుడు ఏది లేకుండా, అతి గతి లేకుండా మొత్తం విశాఖపట్నం కళా విహీనమైపోయింది. కొత్తవి ఏమి రాలేదు. వచ్చిందా? ఏమైనా వచ్చిందా కొత్తది? పాతవన్నీ పోయినాయి కదా. విశాఖపట్నం కూడా పోతా ఉంది కదా, ఇప్పుడు ప్రైవేట్ అదే పోతుంది కదా. ఏంటిది, ఇది అన్యాయమైనా కాదా నేను అడుగుతున్నా. ఎవరు అడ్డుకోవాలి? ముఖ్యమంత్రి అడ్డుకోవాలా లేదా? అడ్డుకోవలసిన ముఖ్యమంత్రి కాడి పడేసి మన కర్మను వదిలిపెడితే, అలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే ఆలోచించాలి. మనం పెట్టిన ప్రోగ్రాంలు అన్నీ పోయినాయి. నేను అడుగుతున్నా, అన్నా క్యాంటీన్ ఉందా? ఎన్టీఆర్ భరోసా ఉందా? చంద్రన్న బీమా ఉందా? విదేశ విద్య ఉందా? నిరుద్యోగ భృతి ఉందా? పండగ కానుకలు ఉన్నాయా? ఏమున్నాయి తమ్ముళ్ళు? ఒకటే ఇతను మాట్లాడింది, నవరత్నాలు నవరత్నాలని. అమ్మ ఒడి, నాన్న బుడ్డి. అంటే ఒక బాధ్యత లేని వ్యక్తి, ఇష్టానుసారంగా జీవితాలతో ఆడుకునే వ్యక్తి, అతనికి మన మీద ఏమి ప్రేమ ఉండదు తమ్ముళ్ళు. బాబాయిని చంపించిన వ్యక్తి నీ మీద నా మీద ఎందుకు ప్రేమ ఉంటుంది చెప్పండి? ఇసుక దొరకడం దొరుకుతా ఉందా? ఇసుక ఇసుక దొరకదు. పెట్రోల్ ఎంత అమ్ముతా ఉంది తమ్ముళ్ళు? 100 రూపాయలు. నిత్యావసర వస్తువులు ఎంత అమ్ముతున్నాయి? ఆకాశాన్ని అంటే లేదా? ఏం చెప్పాలి, చింతపండు 200 రూపాయలు. కోడి కత్తి అతి లేదు గతి లేదు. కోడి కత్తో నన్ను చంపడానికి వచ్చారు హత్యా ప్రయత్నం చెప్పిన వ్యక్తి, ఇప్పుడు ఆ కోడి కత్తి ఏమైందో చెప్పాల్సిన భయత ఉంది, అది కూడా చెప్పడు. వాళ్ళ చెల్లెల్ని రోడ్డు మీద పడేశాడు. పింక్ డైమండ్, అసలే డైమండ్ అని చెప్పి ఈరోజంతా కూడా మీరు చూస్తే, ఈరోజు మీరు చూస్తూ ఉంటే ఇష్టానుసారంగా అది లేదని చెప్పే పరిస్థితికి వస్తే, మనం డిఫర్మేషన్ సూట్ వేస్తే దొంగలు అడ్డంగా దొరికే పరిస్థితి వచ్చింది. ఏడొక మహానాయకుడు ఉన్నాడు ఈ ప్రాంతంలో, మన కార్యకర్తల్ని భయపెడుతున్నాడు. విశాఖపట్నం జిల్లా పోలీసు రూపొందించిన స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా ఏజెన్సీ వ్యాప్తంగా నిరుద్యోగ గిరిజన యువత పారామిలిటరీ ఉద్యోగాలు పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ అభినందించారు. విశాఖ ఏజెన్సీలోని మావోయిస్ట్ ప్రభావిత మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజనులలో నిరుద్యోగ యువతలకు స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా శిక్షణ ఇవ్వగా దేశవ్యాప్తంగా జరిగిన ఎస్ఎస్సి నిర్వహించిన పోటీ పరీక్షల్లో వీరందరూ పోటీ పడి వివిధ భాగాలలో తమ ప్రతిభను కనబరిచి విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ నుంచి మొత్తం 32 మంది దేశ పారామిలిటరీ విభాగంలో ఎంపికయ్యారు. వారిలో 4 మహిళలు ఉండటం విశేషం. వ్యవస్థ ఎంత పటిష్టంగా, ఎంత ఒక సిస్టమేటిక్ గా రన్ చేయాలనేసి అంటే అది కేవలం పోలీస్ వ్యవస్థ. విశాఖ పోలీస్ వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు అనేవి చాలా చిన్న మాట సార్. మేము ఎప్పుడు రుణపడి ఉంటాం, మా రుణాన్ని అసలు మేము తీర్చుకోలేము మా జీవితంలో అన్న ఒక భావన ఉంది సార్. కానీ మీరు ఎప్పుడు ఏ విధంగా ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసినా దానికి వెన్నంటే మేము కూడా ఉంటాం సార్, తప్పకుండా. నమస్కారం. విశాఖ జిల్లా పోలీస్ అధికారి వారికి, ఆల్ స్టాఫ్ మెంబర్స్, నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు నాతో పాటు సెలెక్ట్ అయిన అందరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నా ఫ్రెండ్స్ కి అందరికీ కంగ్రాచులేషన్. జిల్లా ఈ విశాఖ జిల్లా పోలీస్ శాఖ వారు ఈ ట్రైబల్ ఏరియా గిరిజన శాఖ గిరిజన శిక్షణ గిరిజన యువతులు యువతి యువతులకి శిక్షణ ఇచ్చి చాలా మంచి
పొజిషన్ లో తీసుకొచ్చారంటే అదొక మన అదృష్టం అనుకోవాలి. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం మూడో రోజు వైభవంగా కొనసాగాయి. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి త్రిశూలధారి అయి హంసవాహనంపై ఊరేగించారు. అఖండమైన జ్ఞానానికి ప్రతికైన హంసను వాహనంగా చేసుకుని సకల కళలకు అధిపతి అయిన పరమేశ్వరుడు జ్ఞానశక్తి అయిన అమ్మవారితో కలిసి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. చండీశ్వరి పూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరి జపానుష్ఠానాలు, రుద్రపారాయణాలు, రుద్రహోమం, చండీహోమం జరిపించినట్లు కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు తెలిపారు. సాయంకాలార్చనలు, హోమాల అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై స్వామి అమ్మవార్లను అధిష్ఠింపజేసి అక్క మహాదేవి అలంకార మండపంలో షాడశోపాచార పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు నడుమ క్షేత్రవీధుల్లో ఊరేగించారు. చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటల విన్యాసాల నడుమ ఊరేగింపు జరిగింది. Thank you.